దేశంలో ఏం జరిగినా మతం రంగు పొలమటం ఫ్యాషన్ అయిపోయింది. నేరాలకు పాల్పడేవాడికి ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతమన్న విచక్షణ ఉండదు. ఆ మధ్య ఢిల్లీలో ఓ యువతిని ముక్కలు చేసి విసిరిపారేసిన ఘటనలోనూ లవ్ జిహాద్ అన్న మాట వినిపించింది. ఎందుకంటే నిందితుడి పేరు ఆబ్దాబ్ కావటమే. కాని ఆ తర్వాత దేశంలో అలాంటి ఘటనలే రెండు మూడు జరిగాక ఆబ్దాబే కాదు, అలాంటి మానవ మృగాలు ఏ మతంలోనైనా ఉంటారనే విషయం అర్థమైంది. లవ్ జిహాద్ అయినా, గోవద వివాదాలైనా, మరో మతపరమైన సున్నిత అంశాలైనా ఉత్తరాదికే పరిమితమనుకుంటూ వచ్చాం. కానీ శ్రీమాన్ బండి సంజయ్ తెలంగాణలోనూ ఇలాంటి సున్నిత అంశాలకు రాజకీయాలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన నేపథ్యం తెలుసుకోకుండా, ఎవరిని ఏది ధృవీకరించుకోకుండా మొదట ఓ రాయి విసిరేస్తున్నారు. వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ర్యాగింగ్ తరహాలో సహచరులు వేధించటం, ఒంటరిని చేయటంతో ఆ పీజీ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయ స్థితిలో ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే తెరపైకొచ్చేశారు. ప్రీతి ఘటన లవ్ జిహాదిదేనని పెదరాయుడులా తీర్పు చెప్పేశారు. 100% ఇది లవ్ జిహాదినేనంటారు బండి సంజయ్. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి ప్రాణాలు తీస్తున్నారని, తెలంగాణలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని బండి సంజయ్ ఆవేశపడ్డారు. 100% ఈ లవ్ జిహాద్ కేసు. లవ్ జిహాద్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా ప్రారంభమైనాయి. హిందూ అమ్మాయిలను వేధిస్తున్నారు, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు, మాయమాళ్లతో మోసం చేస్తున్నారని చెప్పి అనేక సంవత్సరాలు, అనేక రోజులుగా మేము ఆరోపణలు చేస్తున్నాం. ఇతర దేశాలకి డబ్బులు వస్తున్నాయి. ఒక టార్గెట్ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళు వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడి మళ్ళా మతం అంటారు. ఆయన లవ్ జిహాద్ ముద్ర వేయడానికి కారణం వేధింపుల కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ పేరు సైఫ్ కావడమే. ప్రీతి తల్లిదండ్రులే ఇలాంటి ఆరోపణ చేయలేదు. ఆ మెడికో వ్యవహారంలో ఎలాంటి ప్రేమ కంటెంట్ లేదు. వృత్తిపరమైన ఈర్షా ద్వేషాలు ఇగోలే ఇంత దూరం తెచ్చాయని పోలీసులు ఓ పక్కన చెబుతూనే ఉన్నారు. అయినా లవ్ జిహాద్ అని ముద్ర వేయటం బండి సంజయ్ లాంటి నేతలకే చెల్లింది. పైగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రీతిని బతికించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతుంటే ఆమె చనిపోయిందని బీజేపీ నేత డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ప్రీతి మరణంతో ఆమె కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని చెప్పి వారిని ఇంకాస్త బాధ పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో బండి సంజయ్కు నెటిజన్లు బాగానే చురుకలు అంటించారు. ఇక తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఏం జరిగినా గవర్నర్ తమిళసై వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వం తన విషయంలో ప్రోటోకాల్ పట్టించుకోకపోవటంతో అవకాశం దొరికితే సర్కారును ఇరకాటంలో పడేస్తున్నారు. ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అంటే ఆమె కూడా బండి సంజయ్ లాగే భావించి ఉండాలి. దీంతో ప్రీతి సోదరి కోపంతో ఊగిపోయింది. చనిపోయిందనుకోని పూలదండతో వచ్చారా అని నిలదీసింది. డాక్టర్ చావు బతుకుల్లో ఉంటే పూలదండలేసి వెళ్లిపోవటానికి వచ్చారా అని ప్రశ్నించింది. ఆ దండ వెనక దురుద్దేశం ఏమీ లేదని రాజ్భవన్ వర్గాలు ఏమాత్రం అతకని వివరణ ఇచ్చుకున్నాయి. బండి సంజయ్ చెబుతున్నట్టు లవ్ జిహాద్ కుట్రకోణం లేనేలేదు. అలాగని డాక్టర్ సైఫ్ ఈ ఘటనలో అమాయకుడేం కాదు, ముమ్మాటికి అతని కారణంగానే ప్రీతి మనస్తాపానికి గురైంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేని సైఫ్ పేద కుటుంబం నుంచి వచ్చాడు, డాక్టర్గా ఎదిగాడు. ప్రీతి పొగరుగా వ్యవహరించిందని ఆమెను ఒంటరిని చేసే ప్రయత్నం చేశాడు. వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టాడు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దని ప్రీతి రిక్వెస్ట్ చేసినా డాక్టర్ సైఫ్ వెనక్కి తగ్గలేదు. దీంతో చివరికి ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల ఎంక్వైరీలో తేలింది ఇదే. దీన్ని లవ్ జిహాద్ ఖాతాలో వేద్దామని బండి సంజయ్ లాంటి వాళ్లు అనుకుంటే అదో వృధా ప్రయత్నమే.